అందరికీ నీళ్లు వచ్చినాయా? నాలుగో సార్ నీళ్లు వేసుకొని చేయగడుకోండి, నమస్కారం చేసుకొని అందరూ కూడా నేను చెప్పినట్లుగా పలుకుతూ ఉండండి. గోవింద వామన శ్రీధర వాసుదేవ ప్రత్యుమ్న అనిర్హరయే శ్రీకృష్ణాయ నమః నమః. కొంచెం అక్షతలు చేతిలో పట్టుకోండి. ఇద్దరు ఇంట్లో తీసుకోవాలి. బ్రహ్మకర్మ సమానాయామ ఇదం ప్రోక్త ఋషిభి పరికల్పితం. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్స విదుర్వరేణ్యం పద్మో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి, చెప్పండి. మమ ఉపాంత సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థ శుభాగ్రయ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే సాయనాథ స్వామిదేవత చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంభూతి. చెప్పండి అస్మాన మమ సపుత్రికస్య సభాంగవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అనుగ్రహ సిద్ధత మమ జన్వధ వైనాసిక మానస లక్త. గ్లాస్ లో వేసి ఆ గ్లాస్ మీద అలా చేయి దాగి పెట్టుకోండి. Amen.
అద్భుతం కేశవం రామనారాయణం కృష్ణరామోదరం వాసుదేవం హరి శ్రీవరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరి ఓం గురుదే రాహు హరిశ్రమ చెంచు కర్ణ వీళ్ళ
శాంతయే రామవే మన టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో వ్యాస గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, గురు పూజ మహోత్సవాలు జరుగుతున్నాయి. తదుపరి సాయంత్రం పల్లకీ ఊరేగింపు, గ్రామోత్సవం అన్నీ దిగ్విజయంగా కోలాహలంగా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 4,000 మందికి పైగా అన్నదాన తర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు బాబాగారి ఆశీస్సులు పొంది బాబాగారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సాయినాథ్ మహారాజ్కి జై. పంగటూరు మండలం ఆల్కూరుపాడు విలేజ్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుల వారి గురు పౌర్ణమి మహోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వేలాది మంది భక్తులు విశేషంగా బాబావారిని దర్శించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఇంకా స్పెషల్గా మంచి మంచి కార్యక్రమాలు పెట్టాం. గురు పూజ కానివ్వండి, బాబాగారి పంచామృత అభిషేకం కానివ్వండి, ఇంకా అన్ని విధాలుగా జరుపుతూ ఉన్నాం. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వచ్చిన ప్రతి భక్తుడికి ఎంత టైం పట్టినా బాబావారి స్పర్శ అంటే బాబావారిని తాకచ్చండి, ఎంత టైం పట్టినా కూడా అది మన వాలంటీర్స్ అందరూ ఆ సౌకర్యం కల్పిస్తూ సేవ బాబావారిని తాకిస్తూ పంపిస్తూ ఉంటారు సేవకులు. అట్లాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్న సంతర్పణ కానివ్వండి. మార్నింగ్ నుంచి ఉదయం పూట ఇక్కడికి వస్తే 12 గంటల దాకా కూడా వచ్చిన ప్రతి భక్తుడికి మంచినీళ్ళు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, అట్లాగే అన్ని ఏర్పాట్లు మేము ఇక కమిటీ తరఫున కల్పిస్తూ ఉన్నాం. ఈ అంతా కూడా మన బాబావారి భక్తుల సహకారంతో జరిపిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇంకా స్పెషల్గా ఎంతోమంది భక్తులు ముందుకొచ్చి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరి సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఇటువంటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చేస్తాం కూడా, బాబావారు మా చేత ఇంకా చేయించుకోవాలని కోరుకుంటూ ఈ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద సహకారం అందించినందుకు భిక్షాటన కార్యక్రమాల్లో కానివ్వండి, చాలా బాగా వాలంటీర్గా ముందుకొచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజున మన టంగుటూరు మండలం ఆలకూరుపాడులో బాబాగారు ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మా ఆలకూరుపాడు మందిర కమిటీ తరఫున అందరూ కూడా గురు పౌర్ణమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి మనిషికి కూడా గురువు అనేటువంటి వాళ్ళు ప్రథమంగా ఎంతో అవసరం. ఎందుకంటే గురుచరిత్ర చెప్తుంది, సర్వ పాపాలు పోగొట్టడానికి సద్గురు సేవే తరుణోపాయమని గురుచరిత్ర చెప్తుంది. అటువంటి మహా సమర్థ సద్గురువు సకల దేవతాస్వరూపమైనటువంటి సాయికి 2012 ఆలకూరుపాడులో బాబాగారి ప్రతిష్ట ఎంతో వైభవంగా చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతి గురువారం కూడా దాదాపు
800 నుంచి 1000 మంది దాకా భోజనాలు తినటం కానీ, అలాగే గురు పౌర్ణమి, దసరా, అలాగే శ్రీరామనవమి రోజున ఎంతో వైభవంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా బాబాగారిని చక్కగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశాము. అలాగే సామూహిక సత్యవ్రతాల్లో అందరూ కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా గుడి తరపు నుంచి ఉచితమైనటువంటి వారికి పూజా సామాగ్రిని అందించి చక్కగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటిగా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా బాబాగారిని స్పర్శ అంటే బాబాగారికి పైకెక్కి అందరూ కూడా బాబాగారిని స్పృశించి బాబాగారిని సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నారు. అలాగే సాయంత్రం బాబాగారికి గ్రామోత్సవాన్ని షిరిడిలో ఏ విధంగా ఎంత చక్కగా జరుగుతుందో ఆ విధంగా కమిటీ వాళ్ళందరూ కూడా చక్కని గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సహకారం, కమిటీ యొక్క సహకారం, బాబాగారి ఎంతో గొప్పగా సేవ, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా షిరిడిలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయో మన ఆలకూరుపాడు బాబా మందిర్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం సాయిరాం. మూడోసారి నాలుగోసారి అండి ఇక్కడికి రావడం. నాకు యాక్చువల్గా ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇట్లా చేయాలని మా కోరిక.